కరోనా వచ్చింది, మీ దేశం కరోనా వచ్చినప్పుడు ఇట్లా వణికిపోయిందో, మీ రోడ్డు సాక్ష్యం. ఈ రోడ్డు నుంచి వెళ్ళి కొన్ని వేల మంది తన బట్ట ముల్లే చదువుకొని చచ్చిపోతే నా కుటుంబం కనసంలో చచ్చిపోవాలి, నా ఊళ్ళో చచ్చిపోవాలి, నా బాడీ నా మట్టిలో కలవాలని చెప్పి ఎట్లా పోయినో మీకు. వందల వేల కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. గా కష్టకాలంలో చాలామంది మన గురించి చాలా ఏలంగా మాట్లాడారు. భారతదేశంలో కరోనా వస్తే శవాల గుట్టలే ఉంటాయని చెప్పినటువంటి ఈ దేశంలో శవాల గుట్టలు రాలే. ధైర్యం ఇచ్చి ఉన్నంతలో ఆదుకొని ప్రజల్ని కాపాడమే కాకుండా ప్రపంచానికే అతి తక్కువ కాలంలో వ్యాక్సిన్ ఉత్పత్తి చేసి అందించిన చరిత్ర కూడా భారతదేశం. ఎవరు ఊహించలే, జనరల్గా ఇట్లాడి వచ్చినప్పుడు అమెరికా మీద డిపెండ్ అవుతాం, రష్యా మీద డిపెండ్ అవుతాం, ఇంకో జపాన్ మీద డిపెండ్ అవుతాం, కానీ మనకు మనంగా చేసుకోలేము. ఆ కరోనా కష్టకాలంలో కూడా ట్యాబ్లెట్లు అమెరికాకు అందించి మన దేశం గొప్పతనాన్ని చాటుకుంటున్న చరిత్ర కూడా మీకు తెలుసు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే సెల్ఫ్ రెస్పెక్ట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇవాళ సెల్ఫ్ రెస్పెక్ట్ విషయంలో ఒకప్పుడు మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అమెరికాకు పోతే బూట్లు ఇడుము, కోటు తీసేయి, చెక్ చేసి పంపించేటువంటి స్థాయి నుంచి ఇవాళ అమెరికన్ ప్రెసిడెంట్ కూడా రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలికే సాగు వచ్చింది. మనం మన పిల్లలు బయట చాలామంది ఉంటారు, మీ పిల్లలు ఒకప్పుడు భారతదేశం అంటే ఆత్మనిర్భర భావంతో బతికే స్థాయించాలి, భారతదేశం అంటే గల్లెగిరేసి చెప్పుకునేటువంటి సాగి తెచ్చింది. అందుకని ఇవన్నీ మీకు తెలిసిన విషయాలు అయినప్పటికీ కూడా నేను మిమ్మల్ని సంపూర్ణమైన ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నాను. నా గురించి నేను చెప్పుకోవాల్సిన అక్కర్లేదు. నేను 22 సంవత్సరాలుగా నేను మీ కళ్ళ ముందు ఈ స్థాయికి ఎదిగిన బిడ్డలు కాబట్టి నా గురించి అన్ని విషయాల పట్ల సంపూర్ణమైన అవగాహన ఉంది కాబట్టి ఇక్కడ డబ్బు మల్కాయిరాని పెద్ద పార్లమెంట్ అంటారు, పెద్ద పార్లమెంటు ఎవరొస్తారా అంటే ఆయన 200 కోట్లు పట్టుకోవస్తారట, లేదు ఈయన 200 కోట్లు. డబ్బుకు ధర్మానికి మధ్య యుద్ధం జరగబోతుంది ఇక్కడ, డబ్బుకు ధర్మానికి మధ్య యుద్ధం జరగబోతుంది. మళ్ళాంటి సమాజం పట్ల అవగాహన ఉన్న వాళ్ళుగా మరి దీన్ని ఇక్కడనే తుంచేసేటువంటి అవకాశం మన చేతిలో ఉన్నప్పుడు తప్పకుండా ధర్మాన్ని నిలబెట్టుకొని ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగినటువంటి నాయకులని ఎన్నుకోవాలని చెప్పి